వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వారి మిత్ర బృందం, వారి బంధువులు, వారి స్నేహితులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, అలాగే రాజన్న కూడా మన ఒక 15 రోజులు 20 రోజులు రాజమండ్రి ప్రశాంత శాసనసభ్యులు జగనన్న దగ్గర తీసుకువచ్చినప్పుడు రాజా గురించి ఆరోజు నాకు తెలిసింది. నిజంగా రాజన్న నా పరిచయం లేకుండా కానీ ఆయన యాక్టివిటీస్ పేపర్లో మేము చూస్తూ మీరందా ఓటు వేయండి అని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తే బాగుంటారని, ఏ పార్టీ పిలిచినా ఎవరి దగ్గరికి పోకుండా మీ అందరి సమక్షంలోనే చేరాలి. జగన్మోహన్ రెడ్డి అక్కడే నాకు కండువా వేస్తానని చెప్పాను. హైదరాబాద్ రోడ్డు స్థానంలో అక్కడ వద్దో నేను పొద్దుటూరులో నా బీసీ సంఘం ప్రజలతోనే వాళ్ళందరి మధ్యనే కండువా వేయించుకోవాలి. ఇన్నాళ్ళు నాకు ఏ విధంగా మీరు ఉపయోగపడినారో బీసీ సంఘం అంటే, అదే విధంగా ఇప్పుడు బీసీ సంఘంలో రకరకాల పార్టీలుగా ఉంటారు. మావన్నీ మనం వదిలేసి తెలుగుదేశమా కాంగ్రెసా బీజేపీ అనేది కాదు. నాతో ఇన్నాళ్ళు కలిసి నడిచిన నా స్నేహితులందరూ 4000 మంది నా పుత్రులలో నాకు స్నేహితులు, నాతో వ్యాపారాలు చేసేవాళ్ళు నా స్నేహితులైతేనేమి, సేవ రాసినదని బీసీలైతేనే ఎక్కువగా బీసీలే నమ్మి నా దగ్గరికి వచ్చినారు. అటువంటి బీసీలందరూ ఎప్పటికి కూడా నాయంబడే ఉంటారని నాకు నమ్మకం. నా అమ్మ నా ఆశను బొమ్మ చేయాలండి, ఖచ్చితంగా న్యాయంపడే ఉండండి. బీసీ ప్రజలందరూ ఖచ్చితంగా మీ అందరికీ న్యాయమే చేస్తారు. ఇప్పుడు అన్నా చెప్పినాడు 2500 కోట్లు తీసుకుని వస్తాం 5 సంవత్సరాల్లోని. ముఖ్యంగా మన పొద్దుటూరు కావాల్సింది దోమల బిడద ఎంత ఇబ్బందిగా ఉందంటే, రెండోది మంచి నీళ్ళే మనం తాగటం లే. వాళ్ళు చెప్పినారు సుజలాం సుపరిగా నీళ్ళు ఇస్తాము, ఇంటింటికి సప్లై చేస్తాం మంచి నీళ్ళని. అవి వస్తాయో రావో, పెన్నా కుండు కావో, పూర్తి ఏదో పాలిందంటే ఖచ్చితంగా మనం అందరం మంచి నీళ్ళే తాగుతాం. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ఊరు బాగుపడాలి, మన పొద్దుటూరు ఊరు బాగుపడాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మీరందరూ ఓటు వేసి రాజమండ్రి ఖచ్చితంగా గెలిపించాలని నా మనవి. మానవ మనిషిగా, మానవ ఇంట్ సభ్యుడిగా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అన్ని చేసుకుంటూ నిన్ననే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు అమలు చేయాలి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు అమలు చేసిన చరిత్ర ఇంతవరకు ఎక్కడ లేదు. జగన్మోహన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రలో, సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి కులాల వారిని, ప్రతి మతాల వారిని, కుల సంఘాల నాయకుల్ని, ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వారి కులాల వారి పడుతున్న ఇబ్బందులు, సాధక బాధలన్నీ తెలుసుకొని, ఆ సాధక బాధలు తెలుసుకొని అక్కడే జరిగే మీటింగ్ లోనే ఆ కులానికి ఏం చేయాలని అనౌన్స్ చేసుకునే కార్యక్రమం కూడా జగన్మోహన్ చేయాలి. ఎన్నికలు 2 ముందు రాకముందే గుంటూరు ప్లీనరీ సమావేశంలోనే జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ ఆరోగ్యాన్ని చెప్పడం జరిగింది, 2000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి జగన్మోహన్ 2 ఏళ్ల కింద చెప్పడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పేసి జగన్మోహన్ ప్రవేశపెట్టే ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడదని జగన్మోహన్ ఈ సంక్షేమ పథకాలు రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, అమెరికా బడ్జెట్ కావాలేమో, కేవలం జగన్మోహన్ అధికారం దాచుకో ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ సంక్షేమ పథకాలు చెప్తున్నారు తప్ప ఈ ఆచరణ సాధ్యం కాదని మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఎన్నికలు దగ్గర పడే
కేవలం 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ ఏమేమి ప్రభుత్వ పథకాలు పెట్టారు దాంట్లో 5 కాపీ కొట్టి నేను ఇస్తాను ఈ రోజు చంద్రబాబు నాయుడు రివర్సల్ తీసుకొని ఈ రోజు మాట్లాడుతున్నా అంటే చంద్రబాబు నాయుడు కేవలం 4 సంవత్సరాల 12 నెలలు ఆయన చేయాల్సిన పనులు ఏ ఒక్కటి చేయకుండా ఈ రోజు యూటర్న్ తీసుకొని మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు నా బీసీ నా పేట హక్కులు తెలుగుదేశం పార్టీ పెట్టిన హక్కులు బీసీ ఓటర్లు నాకు అని మాట్లాడుతున్నాడు. గడిచిన 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్నారు. ఎన్నికల ముందేమో రథకొండ ఎస్సీలో తెలుస్తారు, బోయలు ఎస్సీలో తెలుస్తాను, ఒడ్డర్లు ఎస్సీలో తెలుస్తాను, న్యాయగ్రామం అన్ని విధాలుగా చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు 4 సంవత్సరాలు 10 నెలలు ఏ ఒక్కరికి ఒక హామీ ఇవ్వలేదు చంద్రబాబు. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు 2004 ముందు కూడా ఆదరణ పథకం పెట్టి మీ కులాల్లో మీ ప్రవృత్తిలో మీరు మగ్గండి, ఖచ్చితంగా మీ పిల్లలు మీ భవిష్యత్తు అలాగే ఉండాలనుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2004 తర్వాత ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చడానికి ఆ దివంగత రేఖ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడి పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా ఉన్నటే కానీ కేవలం డబ్బులు చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లు ఎంబీఏ ఎంసీఏ ఉంటున్నారు, పేదవాడి పిల్లలు కూడా చదివేసండి, ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఈ రోజు ఎంతో మంది మన బలి పడవడం పిల్లలు కూడా ఇంజనీర్లు డాక్టర్లు ఎంబీఏ ఎంసీఏ మంత్రి ఉన్నత స్థానాలు ఉంటే ఆ మహానటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా నిన్నడిలో కాలేజీ డిగ్రీ కాలేజ్ అంశం కూడా జరిగింది. కడప శ్రీహరి విద్యార్థులు చదువుతున్నారు దగ్గర ఆ కాలేజ్ కష్టపడి అడిగితే గత సంవత్సరం 60 లక్షలు ఇంకా నాకు రావాలి, ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, ఇంతకు ఈ సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ కాలేదు, దగ్గర కాలేజ్ 2 కోట్ల 5 లక్షల రూపాయలు కావాలి, నేను ఏదైనా ఒక ఇబ్బంది పెట్టండి పిల్లల తల్లిదండ్రులు బాధపడతారు, పిల్లలు చదువులు ఆగిపోతాయి, ఈ ప్రభుత్వం ఇద్దరికి కరెక్ట్ గా టైం మాకు ఇవ్వడం లేదు, మా లెక్చరర్లు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితులు లేమంటే ఈ చంద్రబాబు నాయుడు ఈ ఫీజ్ రీయింబర్స్మెంట్ కాకుండా తొక్కే పరిస్థితి. కాబోలు జగన్ కూడా అధికారంలోకి వస్తే పిల్లలు చదువుకున్నారు ఎంత ఖర్చు అయినా సరే జగన్మోహన్ నేను బడాయిస్తాను, ప్రభుత్వం గారిని ఖర్చు పెడతాను, పిల్లలకి ప్రతి సంవత్సరం వాళ్ళ ఫీజు కోసం కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు పిల్లలు అకౌంట్లో వేస్తాను కూడా ఈ రోజు జగన్మోహన్ చెప్తున్నాడు. అన్ని విధాలుగా జగన్మోహన్ ఆదుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు నిన్నే చూసాము అందరూ బీసీలకు 41 మందికి అసెంబ్లీ స్థానం ఇచ్చిన ఘనత ఈ రోజు అంటే అన్ని కులాల మొత్తం అన్ని అందరినీ చూసి ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది, బోయలు సెలెక్ట్ చేయడం జరిగింది, రథకు సెలెక్ట్ చేయండి, అన్ని కులాల వాళ్ళు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్ 25 స్థానాలు ఉంటే ఎస్సీ ఎస్టీ 25 పార్లమెంట్ పోతే 20 పార్లమెంట్ లో 7 పార్లమెంట్ సీట్ల ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. వచ్చేసి ఇంకా అనంతపురం ఇవ్వడం జరిగింది, పూర్వకు వచ్చేసి ఆరుగోలు జరిగింది, అన్ని విధాలుగా ఇచ్చే పార్టీ ఈరోజు ఖచ్చితంగా ఆ పూర్వలు మన మంచి రోజులు ఉన్నాయి. ఈరోజు రాజన్న పార్టీ చేరారు, ఆయన కూడా మంచి చూసుకొని మిత్రుడు దాసయ్య విధంగా అన్ని విధాలు ఉంటాయి, ఖచ్చితంగా జరగబోయే ఎన్నికలు కేవలం 15 రోజులు 20 రోజులు ఉన్నాయి. ఈ తెలుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో డిసైడ్ చేయాలంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఈ పొద్దుగుల పరిస్థితుల్లో గుర్తులు ఆలోచించాలి. ఒక కుటుంబీలందరూ మీ రాజమౌళి ప్రసాద్ ని ఆలోచన చేయండి, అతని శాసనసభగా ఎన్నికైనప్పటికీ మీ పొద్దుకు నియోజకవర్గ సమస్యల మీద గొంతెత్తి మాట్లాడిన సమస్యల మీద ప్రజలు అధికారులు నిలేస్తూ ప్రతి ఒక్కరు నిలదీసే కార్యక్రమం చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు అనుకుంటే శాసించే విధంగా వాళ్ళు ఎన్నో చేయడం జరిగింది. ఒక శాసనసభగా గెలిచి ఎక్కడికైనా ఫోటో కాలుగా పార్టీ పార్టీ తెలుగుదేశం పార్టీ శాసనసభ మొదట అసెంబ్లీ కాదు ప్రథమ పౌరుడు అలాంటి వ్యక్తి కూడా ఎక్కడ పిలవకుండా ఎటువంటి కార్యక్రమం చేయకుండా అన్నింటిలో ఉన్నాడేమో అంత
సభకి చెప్పండి చెప్పండి చెప్పవలసిన అంశం ఒకటి పత్రికల వారి ద్వారా మీ అందరికీ తెలియాల్సిన అంశం అధికార పూర్వకంగా రాజకీయ పరంగా రాజాను వైఎస్ఆర్ కుటుంబ సభ్యుని నాతో జాయిన్ అయినాడని చెప్పి చెప్పవలసి వస్తుంది మీకు తెలిసినది అధికార పూర్వకంగా కానీ రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రపంచానికి తెలియకుండా అనధికారికంగా మా మధ్య ఉన్న స్నేహం 30 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందటి నుంచి ఆ స్నేహం రోజు రోజుకు మా మధ్య బలపడి గొప్ప ఆత్మీయ సంబంధానికి దారి తీసింది. అన్నదమ్ముల లాంటి అనుబంధానికి దారి తీసింది. నేను సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నా, రాజా వాళ్ళ 5 మంది అన్నదమ్ములు, మేము 2 5 వేలు కాదు, 7 అన్నదమ్ములు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఎప్పుడు రాజా నేను లేనప్పుడు చెప్తాడు వేరే వాళ్ళకు. అది కూడా చెప్పాల్సిన సందర్భం ఎందుకు వస్తుందంటే, ఎవరైనా రాజాని చూసి మా పార్టీ లేకులు రా, బీజేపీ పార్టీ లేకు రా, తెలుగుదేశం పార్టీ లేకు రా, కాంగ్రెస్ పార్టీలో చేరు అని పిలిచే ప్రతి సందర్భంలో నేను రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిని కాను, వ్యాపారస్తుని. భగవంతుడు 4 రూపాయలు సంపాదించుకుంటే అందులో 2 రూపాయలు ప్రజలకు సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తూ ఆత్మతృప్తితో ఆనందంగా జీవిస్తానని నేను నా తమ్ముళ్ళు. కానీ ఈ దఫా ఎన్నికల్లో నాకు స్నేహితుడు అన్నదమ్ములు లాంటి రాచములకు నేను సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. నన్ను మీరు పిలవడమే పొరపాటు, నన్ను పిలవడమే మీరు తప్పు. నాకు రాచములకు సంబంధం తెలియకపోవడం వలన మీరు నన్ను పిలుస్తా ఉన్నారన్నా అని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అదే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా, 5 గురం కాదు మేము, 7 గురు అన్నదమ్ములు అని చెప్పి ఉండే నాయకుడిని 2 నెలలుగా ప్రొద్దుటూరుకు అమరావతికి ధర్మలకు పొద్దుటూరుకు బస్సు దిగ్గినట్టు తిప్పి అవమానపరిచి రాత్రి 2 వరకు కాపలా చంద్రబాబు నాయుడు దగ్గర కాపించి ఇన్ని రోజులు చేసి తీరా ఈరోజు దగ్గరికి వచ్చిన తర్వాత నీకు టికెట్ ఇవ్వడం లేదు, నీకు ప్రజాబలం లేదు అని చెప్తున్నానంటే ఇంతకంటే అవమానం ఏమైనా ఉందా? ఈ చంద్రబాబు నాయుడికైనా రమేష్ నాయుడికైనా ఇంకొకరికైనా తరుణా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. నేను ఇవ్వడం ఇవ్వకపోవడం గురించి ప్రశ్నించాలే, అది వారి పార్టీ వ్యవహారం, అంతర్గత వ్యవహారం. ఇచ్చుకో ఇవ్వకపో, ఆ ఇయ్యలేదు ఎందుకు ఫస్ట్ చెప్పచ్చు కదా. ఇచ్చనాలు ఈరోజు పెద్దవాడు, 40 ఏళ్ళు అనుభవం ఉంది, 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు, 75 సంవత్సరాల వయసు. ఈ వయసులో ఆయన 2 వరకు 3 వరకు మీ ఇంటి కాయలు పెట్టుకొని మీ బంజలు రాయించుకొని మీ బంజలు కూర్చోబెట్టుకొని ఇవన్నీ చేసి ఈ ఉద్యోగం టికెట్ లేదని చెప్పి అవమానం చేయాల్సినంత అవసరం లేదు. ఇది తెలుగుదేశం పార్టీ వయసును గౌరవించడం లే, సీనియార్టీని గౌరవించడం లే. నిజంగా ఎంతో గర్వంగా చెప్తా ఉన్నా ఈ విషయాన్ని. తెలుగుదేశం పార్టీ నాయకుడు, జిల్లా నాయకుడు వాసు గారు కానీ, వరదరాజరెడ్డి గారు కానీ ఇటువంటి స్థాయిలో కలిగిన నాయకులు రాజాను పలువార్లు పిలిపించుకున్నారు ఈ మధ్య 2 నెలల క్రితం. ఒక మాట చెప్పినారు రాజాకు, మీరు వినాలా, రాజా మీరు బీసీ కులానికి సంబంధించిన వారివి, ఈ నియోజకవర్గంలో యాదవులు కూడా చాలా మంది ఉన్నారు, నువ్వు సేవా కార్యక్రమాలు బాగా చేసి ఉన్నావు, ప్రజల్లో నీకు మంచి గౌరవం విలువ ఉంది, డబ్బు ఉంది, ఈ నేపథ్యంలో మా పార్టీలోకి నువ్వు వస్తే బీసీ కులస్తులకు టికెట్ కేటాయించాల్సిన నేపథ్యంలో నీకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తామని ప్రకటించినారు. రాజా చెప్పిన మాట చెప్పండి, మీరు నాకు బీసీ కోటాల టికెట్ ఇప్పించిన తెలుగుదేశం పార్టీ కాకుండా మరి రాజకీయ పార్టీకి సంబంధించిన అన్ని టికెట్లు కలిపి నాకు ఇచ్చినప్పటికీ కూడా నేను తిరస్కరిస్తానన్న కారణం
ఇప్పుడు కొత్తగా వచ్చిన మీ తరఫున పోటీ చేసేదే ఉంది. ఆల్రెడీ 5 సంవత్సరాల కిందటే నా సోదరుడు ఎమ్మెల్యే, మళ్ళీ నా తమ్ముడు ఎమ్మెల్యే కాబోతా ఉన్నారు. దయచేసి నన్ను ఒత్తిడి చేయొద్దు. మా మధ్య ఉన్న సంబంధానికి మీరు చిన్నపాటి మచ్చ కలిగించే ప్రయత్నం చేయొద్దని చెప్పి సుతివేత్తగా గౌరవంగా తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వాన్ని తిరస్కరించారు. వారికి ఆశ్చర్యం కూడా అయింది, పిలిచినీకి పిల్లలు ఇస్తామంటే వద్దంటున్నావే, ఏది కదా రాజమండ్రి మీద ప్రేమ అని చెప్పి అప్పుడు కూడా చెప్పినాడు రాజా, మా శరీరాలు వేరు కావచ్చు కానీ మా ఆత్మ మాత్రం ఒకటే ఉన్నా, నేను ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రేమని చెప్పినా మాది ఒకటే మాటే ఒకటే మాట అని చెప్పినాడు. ఇవన్నీ నాకు రవి చెప్పినప్పుడు, చౌడం రవి చెప్పినప్పుడు, రాజా చెప్పకుండా వేరే వాళ్ళు చెప్పినప్పుడు నేను చాలా గర్వపడిన, చాలా సంతోషించిన. ఇంత మంచి మిత్రులు నేను సంపాదించుకున్నందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పినా. నేను ఇటువంటి స్నేహితులు నాకు నలుగురినా చాలు. 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఈ ఊళ్ళో ఇది నాకున్నది, నా ప్రత్యర్థులకు లేనిది ఇదే. ఇంతటి ఆత్మీయత అనుబంధం కలిగిన ప్రాణం సైతం లెక్క చేయకుండా నన్ను ప్రేమించే మనుషులు నాకు దక్కనే నా అదృష్టం. ఇది భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తా ఉన్నా. ఇక రాజా గురించి, సేవా కార్యక్రమాల గురించి కూడా నేను ఎక్కువ సంతోషించేవాడిని. నేను రాజా గారు ఎప్పుడు చెప్పేవాడిని.